దూరదర్శన్ ప్రేక్షకులకి నమస్కారం. విభిన్న రంగాల నుంచి అతిథుల్ని అలాగే సినిమా తారల ముచ్చట్ని పరిచయం చేస్తున్న ఏకైక కార్యక్రమం బ్రేక్ఫాస్ట్ షో. బ్రేక్ఫాస్ట్ షోలో అతిథులు సినిమా తారల ముచ్చట్లు అలా పలికించే వేళకి మంచి మాట కూడా రెడీ అయిపోయింది. మీకోసం మంచి మాట. లేని గొప్పతనం ఉందని చెబితే ఉన్న గొప్పతనం కాస్త పోతుంది. మానవత్వం పరవలించే మంచి మనిషి స్వాగతం అన్నాడు సినీ కవి. సర్వేజ్న సుఖినోభవంతు, సర్వప్రాణి సుఖినోభవంతు అన్నారు మరొక వ్యక్తి. ఏదో చేయాలి, సహాయపడాలి, ఇది తపన ఆరాటమా? ఇంకేదో చేస్తే గుర్తింపు వస్తుంది, ఇది నిజమేనా? నిజంగా ఒక చేతితో చేస్తే మరో చేతికి తెలియకూడదు అంటూ ఉంటారు. సహాయాలు అనేది ఇప్పుడు యువత అలా ముందుకొస్తూనే ఉంది. నేటి సమాజం కోసం ఎంతోమంది వ్యక్తుల్ని, అనాథల్ని, వృద్ధుల్ని అలా కాపాడుతూనే ఉంది. ఎన్ని రకాలుగా ఎన్ని సేవలు చేసినా సాయం చేసేవాళ్ళు తక్కువైపోతున్న ఈ తరుణంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు నిజామాబాద్ దగ్గర నుంచి హైదరాబాద్ వరకు చక్కని పేరు తెచ్చుకున్న మంచాల జ్ఞానగుప్త గారు మన స్టూడియోకి విచ్చేశారు. బ్రేక్ఫాస్ట్ షోలో ఈరోజు అతిథి వారు, వారిని పలకరించేద్దాం. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే, మీ చిన్నప్పుడు జ్ఞాపకాలు, మీ చిన్నప్పుడు ఏం చేసేవారు, మీ బాల్యంలోకి ఒకసారి వెళ్ళొద్దాం, మీ ఊరిని మాకు పరిచయం చేయండి. మాది సిరిసిల్ల దగ్గర కనగర్తిని విలేజ్ అండి. అక్కడ నేను థర్డ్ క్లాస్ వరకు అక్కడ చదువుకున్నాను. థర్డ్ క్లాస్ తర్వాత అనుకోని పరిస్థితులలో అక్కడ మా మామగారు లక్షడిపేట మంచిర్యాల దగ్గర లక్షడిపేట అండి, అక్కడ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను అండి. ఓకే, అంటే మీరు ఇంకా ముందుకు వెళ్ళలేదు చదువులో? చదువులో ముందుకు వెళ్ళలేండి. అంత సో అమ్మ నాన్న ఏం చేస్తుండేవాళ్ళు? నాన్న వచ్చి కిరాణా షాప్ అండి, కనగర్తి విలేజ్లో. అమ్మ హౌస్ వైఫ్ అండి, అలా కొనసాగిస్తూ ఉండడం. ఓకే, అంటే ఈ బిజినెస్ ఫీల్డ్కి ఎంటర్ అవ్వాలి అండ్ బిజినెస్ చేయాలి అండ్ తర్వాత ఇంకా చదువుకోకూడదు చాలు అనుకుని అనిపించిందా మీకు? చదువుకొని ఉండే కానీ కొన్ని పరిస్థితులలో చదువుకోలేకపోయాను. ఓకే, ఆర్థిక పరిస్థితులు అప్పుడే మీకు చుట్టుముట్టేసాను అన్నమాట. నాన్నగారు చక్కగా కిరాణా షాప్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ చదువుకోవడానికి లోటు కొదవే ఉండేమో అనుకుంటా ఉంటుండే, కొన్ని సరిపోకపోతున్నట్లు. ఓకే, మీరు ఎంతమంది తోబుట్టులు, ఏం చేస్తుండేవాళ్ళు? మేమిద్దరం అండి. తమ్ముడు సూర్యపేటలో ఉంటాడు, వెటర్నరీ మెడికల్ షాపు. తమ్ముడు కూడా ఒక 20 సంవత్సరాల నుండి మెడికల్ షాప్ నడుపుతూ ఉన్నాడు సూర్యపేటలో. ఓకే, సరే, మరి మీరు ఈ చదువు తర్వాత, ఇంటర్ చదువుకున్న తర్వాత ఏం చేద్దాం అనుకున్నారు? అసలు ఏం చేయాలనుకున్నారు, ఎలా గుర్తింపు సాధించాలనుకున్నారు? కష్టపడే తత్వం అండి ఫస్ట్కి వెళ్ళి కూడా. ఏదో ఒకటి సమాజం కోసం చేసి గుర్తింపు రావాలని అలా ఆలోచన ఉంటుండే. కానీ ఏ రోజు కూడా గుర్తింపు కోసం అని ఏ పని కూడా చేయలేదండి. నాకు ఏదైతే థాట్స్ వస్తుండే ఆ థాట్స్తోని చేస్తూ ఉన్నానండి. ఈ గుర్తింపు రావాలి, అది రావాలని ఏ రోజు కూడా ఉండకపోతుండే. కానీ నేను చేసేదానికి ప్రతి ఒక్కటి అంచెలంచెలుగా ప్రతిదీ కూడా గుర్తింపు అనేది ప్రజలతో తీసుకుంటున్నానండి. అంటే మీరు ఏం చేసేవాళ్ళు, అంటే సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళ, బిజినెస్ చేసేవాళ్ళ? ఇంటర్ తర్వాత ఏం మొదలు పెట్టారు, ఏం స్టార్ట్ చేశారు? ఇంటర్ తర్వాత మా మామగారైన రఘునాథం గారని వెటర్నరీ మెడికల్ షాప్లో అక్కడ వర్క్ చేసేవానండి. అక్కడ నాకు ట్రైనింగ్ పీరియడ్లో ఒక 300 రూపాయలు సాలరీ ఇచ్చేవారు. దానికితో పాటు ఇంకోటి వాళ్ళ తమ్ముడు మనోహర్ అని ఉంటుండే, అక్కడ హ్యూమన్ బీయింగ్ మెడికల్ ఏజెన్సీస్, ఈ పని చేసుకుంటూ ఆ పని చేసేవాడిని. ప్రతి డే ఒక 30 కిలోమీటర్లు సైకిల్ తొక్కేవాడిని. ప్రతి డే కలెక్షన్ చేసేవాడిని, ప్రతి మెడికల్ షాప్కి పోయి కలెక్షన్ చేసి 6 o'clock నుండి నైట్ 9 వరకు అలా కొనసాగించాను. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అక్కడ కరిమేలో ఉన్నాను. అలా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈ వెటర్నరీ బిజినెస్ అనేది అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుండే పబ్లిక్లో అప్పుడు. ఓకే, ఈ షెపర్డ్స్ కానీ తర్వాత పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా అప్పుడప్పుడే కొంచెం
దినదినం అభివృద్ధి చెందుతుండే. అలా ఏం చేసామంటే నాకు ట్రైనింగ్ ఎలా ఉంది కాబట్టి ఫస్ట్ సిద్దిపేటలో వెటర్నరీ మెడికల్ షాప్ అలా చాలా ఇష్టం. అక్కడ నేను ఏం చేసేవానంటే ఈ పోల్ట్రీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ప్లస్ చిక్స్ అవన్నీ ప్రతిరోజు పోల్ట్రీ ఫామ్ దగ్గరకు పోయి కలిసి వాళ్ళకు అవేర్నెస్ క్యాంపులు కానీ ఇట్లా ఉంటాయి ఇలా చేయాలని అలా చిక్స్ సేల్ చేసేవాడిని ప్లస్ మెడికల్ షాపు మెడిసిన్స్ చేసేవాళ్ళం అండి అలా. ఓకే, ఈ సేవ అనేది చక్కని ఆయుధం, సేవ అనేది చక్కని వెపన్ కూడా. సేవ ద్వారా ఎంతోమంది వారికి కావాల్సిన జీవన సదుపాయాలన్నీ సమకూర్చవచ్చు. సేవ చేయాలి, ఆ నలుగురికి మంచి చేయాలని ఎందుకు అనిపించింది మీకు? మా ఫ్యామిలీ ఏంటంటే ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ. మా తాతగారు ఏంటండి? ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ. మా తాతగారు మంచాల రాజేశం అండి, కనగర్తి విలేజు. మా తాతగారు కవిత్వాలు రాస్తుంటుండే. తాతను చూసినప్పుడు అలా కొన్ని లక్షణాలు వచ్చాయి నాకు. సరే ఏదో చేయాలి ఉంటుండే కానీ అప్పుడు నా పరిస్థితి బాగుండకపోతే నేను ఎప్పుడు చేయలేకపోయినా. ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసినా బిజినెస్ స్టార్ట్ చేసినో అప్పటి నుండి కొంచెం ఏదో ఒక రకంగా పబ్లిక్ సేవ్ చేసేవాడిని. ఓకే, అంటే ఏం చేయాలని ఫస్ట్ ఏం మొదలు పెట్టారు, ఏం చేశారు? ఫస్ట్ అంటే నేను ఒక గత 20 ఇయర్స్ నుండి లయన్స్ క్లబ్ కానీ వాసవి క్లబ్ కానీ అలా ఏదో దానిలో మెంబర్షిప్ ఉండి ఏదో ఒక చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసేవాడిని. మెడికల్ క్యాంప్ చేశాను, వెటర్నరీ క్యాంపులు చేసేవాళ్ళం, హై క్యాంప్ చేసేవాళ్ళం. దాని తర్వాత ఏ ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. కంపాది హై ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసాం, డెంటల్ ప్రోగ్రామ్ చేసాం, తర్వాత హెల్త్ అవేర్నెస్ క్యాంపులు చేసాం. ఈ వెటర్నరీ గురించి కూడా చాలా చేసాం, ఎందుకంటే మా ఫీల్డ్ అదే కాబట్టి వెటర్నరీ బిజినెస్, వెటర్నరీ గురించి కూడా క్యాంపులు వేసేవాళ్ళం. ఓకే, అంటే జనరల్గా అంటూ ఉంటారు సర్వేజన సుఖినో భవంతు, సర్వ ప్రాణి సుఖినో భవంతు, అంటే ప్రాణులందరూ కూడా బాగుండాలని మీరు అటు వెటర్నరీ టైప్లో ఉండి కొంచెం హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళకి అవేర్నెస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, ఈ సేవా కార్యక్రమాల వల్ల మీరు సాధించింది ఏంటి, అంటే లాస్ట్కి వచ్చి ఏం సాధించబోతున్నారు? సాధించాలని ఏంటండి, ఫస్ట్ అయితే మనము ఏదో ఒక పబ్లిక్ హెల్ప్ చేయాలి. దానితోని ప్రతి వాళ్ళు మన్నెలో పొందాలని నేను ఏంటంటే ఈ సేవా కార్యక్రమం ఎంచుకున్నానండి. ఈ సేవ ఎలాగో స్టార్ట్ చేసామంటే ఈ మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ అని గత 7 ఇయర్స్ నుండి మనము స్టార్ట్ చేసామండి. దీనికి ఈ చేయాలని థాట్ ఎలా వచ్చిందంటే నేను ప్రతి సంవత్సరము శబరిమల అయిపోతూ ఉంటానండి. బెంగళూరు దగ్గర మేము పోతుండగా బెంగళూరు దగ్గర ఒకరు చనిపోయారు. చనిపోతే ఏంటంటే ఆరు అక్కడ మేము చూసి అటు ఇటు చూస్తూ ఉంటే ఎవరు కూడా రావట్లేదు, అక్కడ ఎవరు పట్టించుకోవట్లేరు. మేము కూడా ఫ్రెండ్స్ ఉన్నాము. తర్వాత ఏం చేద్దామంటే మాది నిజామాబాద్, మేము పోయేది శబరిమల, అక్కడ బెంగళూరు, ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే చూసాము, అటు ఇటు చూసాము. అంతట్లోకి ఒక వ్యక్తి వచ్చాడు. వ్యక్తి వచ్చి అటు ఇటు అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆ వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని. మేము అడిగాము అన్నట్టు, మీకు తెలుసా సార్ అని అడిగాము. మా ఇంటి దగ్గరనే ఉంటాడు సార్, తెలుసు అని అన్నట్టు. మరి తీసుకెళ్ళండి సార్ అని చెప్పాను. తీసుకెళ్ళండి సార్ అంటే ఆయన ఒక 2 నిమిషాలు ఆలోచించాడు. నేను అడిగాను, ఏంది సార్ ఎందుకు ఆలోచిస్తారని అడిగాను. అయితే నాకు డబ్బులు లేవు సార్ అన్నాడు. ఎంత అవుతుంది అని అడిగాను నేను. ఒక 700 రూపాయలు అవుతాయి సార్ నేను తీసుకుపోనీకి అన్నాడు. అయితే నేను అన్నా కదా, నేను 700 కాదు 1000 రూపాయలు ఇస్తాను, 300 నువ్వు ఉంచుకో, 700 ట్రాన్స్పోర్టేషన్ పెట్టి ఖర్చులు ఉపయోగపెట్టని చెప్పాను. మళ్ళీ ఇచ్చిన తర్వాత కూడా చెప్పాను. ఏమని చెప్పానంటే, మీరెవరో నాకు తెలియదండి, నేనెవరో మీకు తెలియదు, నేను శబరిమల దర్శనానికి పోతున్నా, నేను మీద నమ్మకం కొద్ది ఇస్తున్నాను, వాళ్ళ ఇంటికి ఆ డెడ్ బాడీని అప్పచెప్పాలి మీరు అని చెప్పాను. సరే సార్ అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. నేను కూడా శబరిమల వెళ్ళాను. శబరిమల పోతూ ఉంటే తోట వచ్చింది, ఏదన్నా ఇలాంటి సేవ చేయాలని అని ఈ వైకుంఠ రథాలతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మేమే ఫస్ట్ స్టార్ట్ చేసామండి. అంటే మీరు ఇలాంటి ఆఖరి దశలో ఉండి చనిపోతున్న వాళ్ళకి, నిర్భాగ్యులకి, అంటే వాళ్ళు ఎలాంటి ధన సహాయం లేని వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తున్నారు. దాని అంటే వైకుంఠ రథయాత్ర అనే ఒక దాంతో మీరు వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారు. వైకుంఠ రథం అండి. అవును. ఓకే,
అంటే ఎన్ని వెహికల్స్ ప్రొవైడ్ చేశారు, ఎన్ని వెహికల్స్ అందజేశారు, ఎన్ని రకాలుగా సేవలు అందుతున్నాయి? ప్రతి ఫస్ట్ ఏం చేసామంటే ఒక వెహికల్తో స్టార్ట్ చేసామండి. వెహికల్ కాస్ట్ కూడా ఏంటంటే 10 to 12 lakhs మధ్యలో అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క వెహికల్ ఒక 6 మంత్స్కు 1 ఇయర్కు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ప్రొలాంగ్ చేసుకుంటూ పోతున్నామండి. అట్లా ఓకే, ఫస్ట్ నిజామాబాద్లో స్టార్ట్ చేసామండి. నిజామాబాద్లో స్టార్ట్ చేసిన తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత ఏం చేసామంటే మా సిరిసిల కాబట్టి మా ఊరికి ఏదో చేయాలి అని తపన, తాత పేరు నాన్న పేరు నిలబెట్టాలని తపనతో ఏం చేసామంటే మా ఊరికి పబ్లిక్ కూడా ఏంటంటే సేవ చేయాలని సిరిసిల దగ్గర ఒక వెహికల్ పెట్టామండి. దాని తర్వాత బోధన్ బాన్స్వాడ, తర్వాత హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ అండి. ఇవే కాకుండా మా ట్రస్ట్కి ఏంటంటే ఎవరైతే ఉపయోగించుకున్నారో వాళ్ళకు ప్రతిసారి మా సర్వీసులు అడుగుతూ ఉంటాం. అడిగినప్పుడు వాళ్ళు ఏమైనా చెప్తూ ఉంటారు మాకు ఇది కావాలి ఇవి కావాలి సార్ బాగుంటుందని. దాంతోపాటు ఈ ఫ్రీజర్ డెడ్ బాడీ డీ ఫ్రీజర్ బాక్సెస్ కూడా దానికి ఒక 2 వెహికల్స్ ఉంటాయండి. అలా ఒక 8 బాక్సెస్ ఉన్నాయి. ప్రతిరోజు ఒక 15 నుండి 20 మందికి తెలంగాణ మా ట్రస్ట్కి వెళ్ళి సేవ చేస్తామండి. ఓకే, అంటే 4 కలిసి కాకుండా అండ్ మీ ఓన్గా మీరు సంపాదించుకున్న దాంట్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సో మీ పెళ్లి పుస్తకం, మీ జీవితం గురించి, మీ లైఫ్ గురించి, మీ శ్రీమతి గారి గురించి చెప్పండి. మా శ్రీమతి శ్రీలక్ష్మి, మంచాల శ్రీలక్ష్మి, నిజామాబాద్, 1995లో మ్యారేజ్ అయిందండి. ఓకే, ఎప్పుడైతే మా శ్రీమతి గారు వచ్చారో అప్పటి నుండి నాకు కూడా తాండవం లక్ష్మి తాండవం ఆడుతుంది. ఫస్ట్ ఆమెకి వెళ్ళి నాకు ఇదంతా అండి. ఓకే, అంటే మీకు పిల్లల గురించి? పిల్లలు ఇద్దరు పాపలండి. ఒక పాప వచ్చి మంచి శరణి ఆమె పేరు, MBBS ఫైనల్ ఇయర్ చదువుతుంది బీజాపూర్ కర్ణాటక. ఓకే, ఈ జనవరితోనే అయిపోతుందండి. ఆమె కూడా సేవ చేయాలనే తపనతో ఆమె MBBS తీసుకుంది, పబ్లిక్ ఏదో ఉపయోగం కావాలని. ఓకే, చిన్న పాప వచ్చి హరిణి, ఆమె BBA ఈ ఫస్ట్ ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ చేస్తుంది. ఓకే, ఇక్ఫై కాలేజీ శంకర్పల్లి. ఇద్దరు పిల్లలు, చక్కని సంసారం సాగిపోతూ ఉండింది. సో ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవి కాకుండా? మేము ఇవి కాకుండా మా ట్రస్ట్కి వెళ్ళి ప్రతిసారి కూడా ఈ సమ్మర్లో వాటర్ క్యాంప్ అండి. లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నిజామాబాద్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండే, వాటర్ ప్రాబ్లం ఉందని అప్పుడు వాటర్ ట్యాంకర్ తీసుకొని ప్రతిరోజు ఒక 15 నుండి 20 ట్రిప్లు, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 70 నుండి 100 లీటర్లు ప్రతిరోజు ఫ్రీగా సర్వీస్ చేసేవాళ్ళం. ఓకే, దానికి తోడు ఏంటంటే ఈ మట్టి వినాయకులు, అప్పుడు మట్టి వినాయకులు చేస్తాం. ఓకే, తర్వాత ఎండాకాలంలో చలివేంద్రాలు పెడిపోతాం. దసరా అప్పుడు ఏం చేస్తామంటే ఈ గుణక పువ్వు కూడా మేము ఫ్రీగా సప్లై చేస్తాం. బతుకమ్మ ఆటలకి సంబంధించిన పువ్వులు కూడా మీరు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే సీజన్ వైజ్గా పండగలు వస్తే మీకు అంత పండగ వాతావరణం మీ ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఏ సీజన్ బట్టి ఆ సీజన్లో అవేర్నెస్ క్యాంపులు ఇవన్నీ చేస్తూ ఉంటాయి. సో ఇంకా అంటే మీరు ఈ చేపడుతున్న కార్యక్రమాల్లో కొన్ని అండ్ అందు బర్త్డే డేట్, సెలబ్రిటీ బర్త్డే డేట్ కావచ్చు, మామూలు పేదవారు కావచ్చు, ఎవరైనా కనుక్కొని ఈ గీత భగవద్గీత నన్ను ఇవ్వడం జరుగుతుంటుందంట కదా. సో అదేంటి ఆ ప్రాసెస్, ఏంటి? భగవద్గీత అనేది ఒక గ్రంథం అండి. ఆ భగవద్గీతతో ఏంటంటే మనం ఆ గ్రంథం చదివితే మన లైఫ్ స్టైల్ కానీ మన లైఫ్లో ఎలా ఉండాలి ఏంటి అనేది ఆ గ్రంథం మొత్తం చదివితే చాలా ఒక డిక్షనరీ లాగా చాలా బాగుంటుందని నేను ప్రతి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వీళ్ళు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, పెన్ను కానీ గిఫ్ట్ కానీ ఇస్తూ ఉంటారు బర్త్డేకు. నేనేం చేసిన అంటే ఇదో ఈ భగవద్గీతను ఒక బర్త్డే నాడు ఎంచుకున్నాను, ఇట్లా అందరికీ భగవద్గీత ఇస్తామని. ఎవరిది బర్త్డే ఉన్నా నిజామాబాద్ కానీ చుట్టుపక్కల కానీ ఎవరిది బర్త్డే ఉన్నా నాకు ఇన్ఫామ్ చేసినా నాకు తెలిసినా వాళ్ళ ఇంటికి పోయి భగవద్గీత ఇచ్చి ఒక స్వీటు ఇచ్చేసి వస్తాను అట్లా. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు పంపిణీ జరిగింది? ఇప్పటి వరకు దరిదాపు 2000 వరకు చేశానండి బుక్లు. సరే, 2000 పుట్టినరోజు వేడుకలు మీరు ఘనంగా చేసినట్టున్నారు. అటు సెలబ్రిటీస్ అయినా ఇటు వేదిక మీదైనా లేదంటే ఊళ్ళో వాళ్ళని ఎవరైనా పుట్టినరోజు విషయం తెలిస్తే ఒక మంచి పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అనమాట. జనరల్గా అనగానే పుస్తకం అనలోనే మంచి మిత్రుడు, మంచి పుస్తకం, తర్వాత మంచి ఆలోచన, మంచి సేవా కార్యక్రమాలు ఇలా చేసిన వారికి ఎప్పుడు కూడా ఆదరణ అంటూ ఉంటూ ఉంటుంది. మరి మీ ఇంటి వాతావరణంలో కావచ్చు అండ్ మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, మీరు చేసిన సేవలకి ఎలాంటి గుర్తింపుని ఇస్తారు, ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తారు వాళ్ళు? ప్రతి వాళ్ళు కూడా కలిసినప్పుడు చాలా బాగా చేస్తున్నాం,
ఇలాంటి సేవలు ఎవరు చేయలేదు, ఇంత చిన్న వయసులో నువ్వు చేస్తున్నావు అని చాలా వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, కలిసినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు చెప్పినప్పుడల్లా ఇంకా ఏదో చేయాలని ఇంకా నాకు ఇది బూస్ట్ లెక్క అన్నట్టు. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? నేను మా ట్రస్ట్ పెట్టి 7 ఇయర్స్ నుండి చేస్తున్నానండి. మా ట్రస్ట్ మీద నాన్నగారి మీద ఈ నాన్న జన్మనిచ్చినందుకు నాన్న పేరు మీద ఏదైనా సేవ చేయాలని నాన్న పేరు మీద ట్రస్ట్ సేవ పెట్టేసి నాన్న మీదనే చేస్తూ ఉంటానండి. సో ఇంకా ఈ అంటే ఈ సేవా కార్యక్రమాలు, ఈ వెహికల్స్ ప్రొవైడ్ కాకుండా ఇంకేమైనా చేయబోతున్నారు కొత్తగా? కొత్తగా అంటే ఈ మధ్యలో గవర్నమెంటు హరితహారం ప్రోగ్రామ్ అని ఛాలెంజ్గా తీసుకుంది. నా వంతు ఏంటంటే మా ట్రస్ట్కి వెళ్ళింది, నా వంతు హరితహార ప్రోగ్రామ్ కింద ఆలోచించి ఒక ఈ హోల్ చేసి మిషన్ తెప్పించానండి. అంటే మొక్క వేయటానికి జనరల్గా ఒక వర్కర్ని పిలిస్తే తన 300-400 ఇవ్వాలి. 300-400 సో ఒక మిషన్ లాంటిది చేస్తే ఎక్కడెక్కడైనా ఈజీగా మొక్కలు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా మిషన్ తెప్పించేసి మా ట్రస్ట్కి వెళ్ళి ఒక మాకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ విలేజ్కి పోయి లేకపోతే ఎక్కడన్నా కానీ చెట్లు పెట్టాలంటే మాకు ఒక రోజు ముందు ఇన్ఫామ్ చేస్తే మేమేం చేస్తే ప్రతిరోజు 500 చెట్లు పెట్టచ్చండి మేము. ఇప్పుడు మేము స్టార్ట్ చేసినాక కూడా ఇప్పటి వరకు ఒక 1500 దాకా ఏదో ఒక రోజు ఎక్కడో ఒక్కొక్క రోజు ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం. ఈరోజు నిజామాబాద్ దగ్గర జన్నపల్లి విలేజ్లో అక్కడ ఈరోజు ఒక 800 నుండి 1000 వరకు మా పిల్లలు పోయి మా ట్రస్ట్కి వెళ్ళి ఈరోజు చేస్తున్న కార్యక్రమం. అంటే ప్రతిరోజు ఏదో ఒక రోజున హరితహారం కిందట మొక్కలు వేయడం అనేది జరుగుతుంది. మొక్కలు వేయడం జరుగుతుందండి. సో మిషన్ మరి మీరు ఒక 2-3 వర్కర్స్కి పని కల్పించే అవకాశం ఉంటుంది కదా, మిషన్ని ఎందుకు ఎంచుకోవటం, ఒక పరికరాన్ని ఎంచుకోవడం ఎందుకు జరిగింది, తొందరగా అవ్వాలనా? ఈ మిషన్తో ఏంటంటే తొందరగా అవుతుందండి చాలా. ఒక నిమిషానికి ఒక 2-3 హోల్స్ చేయొచ్చండి. అలా రోజుకు కంటిన్యూ చేస్తే 500 కాదు, ఇంకెక్కువనే చేయొచ్చు, కానీ ఒక 500 టార్గెట్ పెట్టుకున్నాం. ఎందుకంటే చేసే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండద్దు, వర్క్ చేసే వాళ్ళకు, పిల్లలకు. ఓకే, ఇప్పుడు చాలా చోట్ల కూడా హెల్త్ ప్రాబ్లం వస్తే అత్యవసర పరిస్థితుల్లో 108 అనేది ఆపద్ బాంధవుల ముందుకు వెళ్తూనే ఉంది, సేవలు అందిస్తూనే ఉంది. మరి మీరు కూడా ఆపద బాంధవుల్లా చేసిన వెహికల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, ఇదంతా చేయాలంటే ఎక్కువ మొత్తంలో కావాలి, నలుగురిని కలుపుకొని చేస్తారా, అండ్ మీ ఓన్గా చేయడమేనండి? నా సొంతం అండి ఇది, నేను సంపాదించిన దానిలో ఖర్చు పెడుతున్నానండి. నా ఓన్ అండి, ఓన్. ఇప్పటి వరకు కూడా ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేండి. ఇలానే భగవంతుని కోరుకుంటాను, ఇలా ఉండాలి ఎప్పటికని, అంటే ఆశించేది తీసుకోవద్దని. భగవంతుడు ఎన్ని సంవత్సరాలు నడిపితే అన్ని సంవత్సరాలు చేస్తూ ఉంటాను. జనరల్గా అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు? నా వెటర్నరీ మెడికల్ షాప్స్ ఒక 3 ఉన్నాయండి, తర్వాత పెట్రోల్ బంక్స్ ఒక 2 ఉన్నాయి, దాంతో పౌల్ట్రీ ఫామ్ ఉంటుంది. అది లెక్క అనమాట. అలాంటివి సంపాదన చేస్తూ బిజినెస్ రన్ అవుతుంది కాబట్టి సహాయం చేసే మనసు గుణం ఉంది కాబట్టి ముందుకు వెళ్తూ ఉన్నారు. సో మరి ఈ సహాయం చేస్తున్న గుర్తింపుకి అండ్ మీరు చేసిన సేవా కార్యక్రమంలో స్వీట్ మెమరీ అంటూ ఏమైనా ఉండిందా, తీయని జ్ఞాపకాలు? అంటే చాలామందికి మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి, మీకు పెద్దవాళ్ళ దగ్గర నుంచి అండ్ కేసీఆర్ కేటీఆర్ గారి దగ్గర నుంచి కూడా కాంప్లిమెంట్స్ వచ్చాయని విన్నాము. సో ఇది ఎలా సాధ్యమైంది? కేటీఆర్ గారు సిరిసిల్ల కాడ రథం ఓపెన్ చేసినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యండి. అంటే ఇలా ఉంటుందా వెహికల్, అసలు ఒక 15-20 మినిట్స్ వెహికల్లో ఉండి గట్టిగా ఇట్లా అడుగుకున్నాడు. చాలా చాలా ఆ రోజు ఎట్లా అంటే చాలా అప్రిషియేట్ అయిపోయినా, చాలా అసలు ఇక ఆనందానికి అదూ లేవు. ఇక అంటే తనతో పాటు మీరు ఫుడ్ వాటర్ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర చేస్తూ ఉంటారు. ఇంకొక విషయం అండి మీ గురించి తెలుసుకోవాలంటే, ఇంకా చాలామందికి కూడా పుస్తక మెట్టలు అంటూ పేదవారి కోసం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య చాలామందికి పెళ్లి పుస్తకంలో చోటు చేసుకోవాలి, వాళ్ళ పేజీ కూడా మధురంగా ఉండాలన్న ఉద్దేశంతో మీరు చేస్తున్నారు, దాని గురించి చెప్పండి. ఎవరైతే నీడీ పీపుల్, ఎవరికైతే అవసరం ఉంటాయో పుట్టే మసలు మా ట్రస్ట్కి వెళ్ళి ఇన్ఫామ్ చేస్తే ఒక 2-3 డేస్ ముందు ఇన్ఫామ్ చేస్తే నేను ఇచ్చేస్తాను, నిజాంబాద్ ఇస్తాను. దానికి ఎంత ఖర్చు అవుతుందండి వాళ్ళ వర్క్కి, వాళ్ళకి పెళ్ళికి మీరు సహాయం చేయడం అంటే? 6-8,000 అయితే అండి అట్లా ఒక్కొక్క పుట్టే మసలవన్నీ. ఓకే, ఇంకా ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడైతే హరితహార ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి, ఇంకొక 1 మంత్ వరకు ఉంటుంది కావచ్చు హరితహార ప్రోగ్రామ్. తర్వాత ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే ప్రతి జిల్లాలో మా ట్రస్ట్కి వెళ్ళి వెహికల్ పెడదామని ఆలోచన ఉందండి, కానీ దానికి ఏంటంటే ఖర్చుతో కూడుకున్న పని. ఓకే, అట్లా అయితే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క 6 మంత్స్కు 1 ఇయర్కు అలా చేసుకుంటూ పోతున్నాను. దానికి తోడు ఏంటంటే నా సేవలను చూసి గుర్తించిన వాళ్ళు, ఫ్రెండ్స్ కానీ రిలేషన్ కానీ
అంటే మేము పెడతాం వెహికల్ అన్న కాడికి వాళ్ళకు నేను సపోర్ట్ చేస్తున్నాను. అంటే ఇలా ఇలా చేయాలి ఇలా చేయాలని నన్ను చూసి కూడా ఇప్పటివరకు తెలంగాణలో ఒక 10 వెహికల్స్ తీసుకున్నారు ప్రతి సంఘం అన్ని వాళ్ళు. అంటే వాళ్ళు డిఫరెంట్ అండి, నాకు తెలియదు వాళ్ళది. మనదైతే మరి మీరు చేసిన కార్యక్రమంలో ఇప్పుడు జనరల్ మనకు ఆర్గాన్స్ డొనేషన్స్ ఉంటుంది, ఆర్గాన్స్ బ్యాంక్ అని ఉంటుంది, బ్లడ్ బ్యాంక్ అని ఉంటుంది. మీరు కొత్తగా ఒక దాన్ని ఏమిగా తీసుకొస్తున్నారు, అది దాని గురించి చెప్పండి. ఆర్గాన్స్ అని చేయాలని ఉన్నది, తర్వాత టైమ్ అడ్జస్ట్మెంట్ అయితే దాని తర్వాత చేస్తానండి. ఆర్గాన్స్ అవేర్నెస్ క్యాంపులు అవన్నీ చేస్తాం మోహన్ ఫౌండేషన్తో. ఇంతకుముందు కూడా టచ్ అయ్యాం వాళ్ళతో, చేస్తామని చెప్పాము. ఒక తర్వాత టైం చూసుకొని దాన్ని ఆ ప్రోగ్రామ్ చేస్తామండి. ఆర్గానిక్స్ ఆర్గానిక్ కూడా కండక్ట్ చేయటం, తర్వాత ఎవరైతే హెల్ప్ లైన్ ఉంటే వాళ్ళకి అందుబాటులో ఉంటారు. సో మరి మీరు చేస్తున్న కార్యక్రమాలకి అండ్ మీరు రీసెంట్గా డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది సేవా కార్యక్రమాలలో, సో దీని గురించి చెప్పండి. 2016లో బర్కిన్ యూనివర్సిటీ వాళ్ళు, ఆ యుఎస్ వాళ్ళు, దళానంద అనుబంధ సంస్థ వాళ్ళు నాకు నా సేవలను గుర్తించి డాక్టరేట్ బిరుదిచ్చారండి. సో అది అలా అందుకున్నారు. ఇంకా ఇప్పటివరకు ప్రతి ఇప్పటివరకు ఒక దరిదాపు ఒక 100 తీసుకున్నాయండి అవార్డ్స్ అందరితో, ప్రతి వాళ్ళతో కూడా. లాస్ట్ మన మోడీ గారు కూడా మన బర్త్డేకు భగవద్గీత పంపిస్తే అప్రిషియేషన్ లెటర్ పంపించారు. అందరూ చాలా ఉన్నాయండి ఒక్కొక్కరితో. ప్రతి సెంట్రల్ మినిస్టర్ కానీ మన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ బర్త్డే అని తెలియగానే వాళ్ళ కొరియర్ పంపించేస్తాను, అందుబాటులో ఉంటే పోయి కలిసి ఇస్తాను. ఇంకా అంటే మీరు అంటే మీ పిల్లలు అండ్ డాక్టర్ చదువుతూ సేవ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు కూడా అలవాటు చేశారు, మీ ఫాదర్ మీకు అలవాటు చేశారు. అసలు నిజంగా అమ్మ నాన్న జనరల్గా ఒక ఏం ఎలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేసేవాళ్ళు, వాళ్ళ పేర్లు ఏంటి? నాన్న పేరు మంచాల శంకరయ్య అండి, అమ్మగారేమో భాగ్యలక్ష్మి అండి. వాళ్ళకు మేమిద్దరము సంతానం. అంటే ఊరిలో మీ ఊరిలో జనరల్గా ఎలాంటి కార్యక్రమాలు మొదట మొట్టమొదటిగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంకా విస్తృతం చేయాలని ఎలాంటి కార్యక్రమాలు అనుకున్నారు? ఎడ్యుకేషన్ సంబంధించి కూడా చేస్తున్నారని విన్నాను, స్కూల్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. విలేజ్కి ఏంటంటే అప్పుడు శ్మశాన వాటికి కానీ బోర్ కానీ బోర్ వేయించాము, తర్వాత టెంపుల్ కానీ టెంపుల్కు ఏదైనా సహకారం కావాలంటే టెంపుల్కి ఇస్తామండి. తర్వాత స్టడీకి కూడా స్టడీకి దాతలు ఉన్నారు, దానికి కూడా నేను నాతో కూడా ఏదైతే చేస్తున్నాను అట్లా. అంటే మీకు ఈ అంటే ఇది సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా, ఈ గుర్తింపు ఎలా అనిపించేస్తుంది? అంటే చేసుకుంటూ పోతూ ఉంటే పదుగురు కూడా ఇంకా మాకు చేయండి మాకు చేయండి అంటూ ముందుకు వస్తూనే ఉంటారు. అంటే ఊటబావ అనేది నీరు అనేది ఎక్కువగా ఊరితేనే కదా ఎక్కువగా అందేది. సో మీరు దీనికోసం మీరు హార్డ్ వర్క్ ఎలా చేస్తున్నారు? ప్రతిరోజు మార్నింగ్ 5:20 లేస్తామండి, 6 వరకు లేచి వాకింగ్ వెళ్తామండి ఒక 2 అవర్స్. ఫ్రెండ్స్తో ఒక 15-20 మెంబర్స్ ఉంటాం ఫ్రెండ్స్తో. వాకింగ్ చేసిన తర్వాత ఇక ప్రతి డే ఏంటంటే మేము కష్టం నమ్ముకున్నాం కాబట్టి ప్రతిరోజు హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతాం. తను వచ్చిన సంపాదనతోనే ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. అలా అయితే ఇంకా చేయాలని ఉన్నది, కానీ మన దాన్ని బట్టి కూడా స్తోమతను పట్టుకొని చేసుకుంటూ పోవాలి. ఓకే, అంటే మీరు సరికొత్తగా కొత్తగా భిన్నంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు అమోఘం అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఆఖరి దశలో ఉన్న వారికి వెహికల్స్ ద్వారా వాళ్ళు ఫుడ్ అండ్ వాటర్ ఇంకా వాళ్ళకి కావాల్సిన వస్తువులను సమకూర్చడం ద గ్రేట్ థింగ్. ఇంకా ఏం చేయబోతున్నారు? హైదరాబాద్లో ఇండియాలో ఫస్ట్ టైం హైదరాబాద్లో ఒక యాప్ తయారు చేసి మా వైకుంఠ రథాలు ఒక 6-10 వెహికల్స్ పెట్టి ఎవరికైతే అవసరం ఉంటాయో వాళ్ళు యాప్ తర్వాత ఫ్రీగా ఉచితంగా పొందొచ్చండి. అంటే ఆన్లైన్లోనే ఆన్లైన్ చేసుకొని అండ్ మన క్యాబ్స్ ఎలా బుక్ చేసుకుంటాం లైక్ అలాగండి. అలా ఇప్పుడు ప్రణాళికలు చేస్తున్నాం, ఒక 3-4 మంత్స్లో మొత్తం అది స్టార్ట్ చేస్తామండి. ఓకే, ఇంకేం చేయబోతున్నారు మరి? దీనికి తోడు ఏంటంటే నిజామాబాద్లో మన నిజామాబాద్లో ఏం చేస్తామంటే ఎవరైతే చనిపోతారో వాళ్ళకు నీడీ ఉంటే ఏంటంటే ఒక 50 మెంబర్స్కు ఫుడ్ కూడా మా ట్రస్ట్కి వెళ్ళి
పంపిస్తాం అందులో. అంటే మీరు చేసే సేవా కార్యక్రమాలు ఎక్కువగా ఫుడ్ వాటర్ వెహికల్స్ ఎడ్యుకేషన్ సంబంధించి చేస్తూ ఉన్నారు కార్యక్రమాలు. తర్వాత మీకు కొన్ని రకాల సంస్థలుగా ఎలాంటి కాంప్లిమెంట్స్ ఎలాంటి సన్మాన సత్కారాలు జరిగాయి? నాకు ఇక్కడ కాకు ఇక్కడ హైదరాబాద్లో నిజామాబాద్లో తర్వాత ఢిల్లీలో తీసుకున్నానండి. నార్త్ ఇండియన్ నార్త్ ఢిల్లీ కల్చరు, తర్వాత భూటాన్లో తీసుకున్నాను, తర్వాత ఇక్కడ ఏది అంటే ఇక్కడ చేస్తే అండ్ రష్యా భూటాన్ అలాంటి ప్లేసెస్లో జనరల్గా అవేర్నెస్ అంటే మీ గురించి అక్కడ ఎలా తెలిసింది, ఎలా అక్కడికి వెళ్ళి అవార్డ్స్ అందుకున్నారు? కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఢిల్లీ వాళ్ళు ఏం చేశారంటే మా గురించి ఎంక్వైరీ చేసుకొని మా టోటల్ మేము ఏమేం చేస్తున్నామని తెలుసుకొని వాళ్ళు బ్రీఫ్గా ఆలోచించి మనకు ఇన్ఫామ్ చేస్తే మనం అట్లా వెళ్ళామండి. గురించి ఇన్ఫామ్ చేసి తీసుకున్నాను. ఓకే. సో సేవా కార్యక్రమాలు అనేది చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. సేవ అనేది ఒక ఆయుధంగా మలుచుకొని చాలామంది యువత ముందుకు వచ్చేస్తున్నారు. చాలా మహిళలకు కూడా మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పించే ప్రయత్నంలో చేస్తున్నారు, ఎలాంటి ఉపాధి కల్పిస్తున్నారు వాళ్ళకి? ఆలోచన ఉందండి, ఒకటి ఒక 10-20 కుటుంబీషిని తీసుకొని దానికి ఒక షెల్టర్ పెట్టేసి ఫ్రీగా ప్రతిరోజు ఎవరైనా వచ్చి నేర్చుకోవాలని అలా ఆలోచన ఉన్నది. అది కూడా ముందు చేస్తామండి తర్వాత. ఓకే. సో యోగా 2 అక్షరాల ఆయుధం, ఆరోగ్య రహస్యం, నడక ఇది 3 అక్షరాలే, అయినా సరే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆ యోగా ద్వారా ఎన్నో సాధించవచ్చు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అందరూ నడుస్తూనే ఉంటా ఉంటాం, కానీ ఉదయం పూట సూర్యోదయం కాకముందు సూర్యోదయం అవుతున్న సమయంలో కానీ యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ వ్యాయామం కానీ చేస్తే ఆరోగ్యానికి ఇంకా అద్భుతంగా ఉంటుందట. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. సో ఆరోగ్య రహస్యాలు ఎంతోమంది యోగా గురువులు, యోగా నిపుణులు, తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తూనే ఉంటారు, ఆచరిస్తూనే ఉంటారు. ప్రతిరోజు కూడా సూర్యోదయానికి అభిముఖంగా చేసుకొని సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాం, ఇది కూడా యోగానే. అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంటి అంటే మహిళ ముగ్గు వేసిన దగ్గర నుంచి ఇల్లు కలాపు చల్లిన దగ్గర నుంచి తర్వాత ఇంట్లో వంట చేసిన వరకు కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ లాగా సాగిపోతూనే ఉంటుంది. మరి యోగా గురించి, నడక గురించి, తర్వాత ఆరోగ్యం గురించి తెలుసుకోవాలంటే ఈ ఏవి చూడాల్సిందే మీరు. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సినవి ఎన్నో ఉన్నాయి. వీటిలో ప్రాముఖ్యమైనవి 3. 1 ఎక్సర్సైజెస్, 2 మెడిటేషన్, 3 వాకింగ్. ఈ 3 కనుక మనం చేసామంటే ఆ డే మొత్తం హెల్తీగా ఫ్రెష్గా ఉంటామన్నమాట. సో వీటి గురించి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇవాళ మన ప్రోగ్రాంలో అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హైదరాబాద్లోని యూనివర్సిటీ క్యాంపస్లో ల్యాండ్స్కేప్ అనే పార్క్లో మనం ఉన్నాము. సో ఈరోజు యోగ గురు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. యా సార్, మీ పేరు? రేణుకాపతి. రేణుకాపతి గారు, ఓకే సార్. మీరు యోగా మాస్టర్గా ఉండకుండా ముందు మీరు అసలు ఏం చేసేవారు సార్? సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా రిటైర్ అయినాను. వావ్, అసిస్టెంట్ కమిషనర్గా రిటైర్ అయ్యి యోగా టీచర్గా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారా సార్? అవునమ్మా, అవును. ఓకే సార్, మాకు కొన్ని యోగా అంటే అసలు ఏంటి, కొన్ని విశేషాలు అన్నీ కూడా చెప్పండి. అసలు యోగా అంటే ఏంటి, యోగా ఎందుకు చేయాలి, ఎన్ని అంటే ఎంతసేపు చేయాలి యోగా, యోగా చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? యోగా అనేది మన పురాతన సంప్రదాయము, మన ఋషివర్యులు మనకు అందించినటువంటి మహత్తర విజ్ఞానము. యోగా వలన మన శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము సంపూర్ణంగా ఉంటాయి. అసలు యోగా అంటే మనస్సును, శరీరాన్ని అనుసంధానం చేస్తుంది. మన అన్ని అనారోగ్యాలకు, అన్ని అశాంతులకు ముఖ్య కారణం మనస్సు. ఈ మనస్సును నియంత్రించడమే యోగా యొక్క ప్రధాన ఉద్దేశం. మనస్సు పరిపరి విధాలుగా వెళ్లకుండా యోగా ప్రాణాయామ ద్వారా మనస్సును నియంత్రిస్తే మన ఆరోగ్యం బాగుపడుతుంది, మన మనస్సు నియంత్రణ లేకొస్తుంది, మనం చక్కటి ఆరోగ్యకరమైనటువంటి
ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనము పొందగలము. దీని ముఖ్య ఉద్దేశ్యం ఇది. యోగా మీన్స్ అనుసంధానము, మనస్సును శరీరాన్ని అనుసంధానం చేయడమే యోగా అంటారు. దాదాపు 5000 సంవత్సరాల నుంచి మనకు పరంపర ద్వారా, యోగ పరంపర ద్వారా, ఋషి పరంపర ద్వారా మనకు అందినటువంటి మహత్తర విజ్ఞానము యోగ శాస్త్రం. ఈ యోగాలో ముఖ్యంగా ఆసనాలు, ప్రాణాయామం ఉంటాయి. ఆసనాలకు సంబంధించి సూర్య నమస్కారాలు పరమోత్కృష్టమైనటువంటివి. సూర్య నమస్కారము అంటే ఉదయము, సూర్యోదయం, సూర్యుడు అప్పుడే ఉదయించినప్పుడు బాలభానుని యొక్క కిరణాలు మన శరీరం పైన పడినప్పుడు మనము సూర్య నమస్కారాలు చేస్తే మనకు చక్కటి ఆరోగ్యము. సూర్యుడు ఆరోగ్య ప్రదాత, సకల చరాచరాలకు ఆరోగ్యాన్ని ప్రసాదించేది సూర్యుడే. సూర్యుడు లేని రోజుల్లో చూడండి, ఎక్కడ చూసినా బ్యాక్టీరియా, వ్యాధులు విజృంభిస్తాయి. సో సూర్యుడు మనకు ఆరోగ్య ప్రదాత. ఆయన్ను ధ్యానిస్తూ మనము సూర్య నమస్కారాలు చేస్తే మనకు చక్కటి ఆరోగ్యం వస్తుంది. ఈ సూర్య నమస్కారాలలో 12 భంగిమలు ఉంటాయి. ప్రతి భంగిమలో ఒక్కొక్క బాడీలో, శరీరంలోని ఒక్కొక్క భాగానికి చక్కటి వ్యాయామము, చక్కటి రక్త ప్రసరణ జరిగి శరీరమంతా, శరీరంలోని అన్ని భాగాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఇది సూర్య నమస్కారాల యొక్క ముఖ్య ఉద్దేశం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం చేస్తుంటారు సార్? నేను టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ చేస్తాను. ఓకే, మీ పేరు సార్? నా పేరు నరసింహులు. వాకింగ్ చేయకముందు అంటే కొంచెం అనీజీగా ఉండేది. వాకింగ్ చేసినప్పటి నుంచి ఆ రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. వాకింగ్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతుంది, రోజంతా హ్యాపీగా పని చేసుకోగలుగుతాము. వాకింగ్ చేసుకోకపోతే తినంగానే నిద్ర రావడము, అట్లా ఇట్లా బాగా ఇబ్బందులు అయ్యేది. వాకింగ్ రావడం వల్ల షుగర్ బీపీ కూడా దూరం ఉంటుంది. నెక్స్ట్ 45 అబోవ్ అయిపోయినాం కాబట్టి వాకింగ్ చేయడం వల్ల ఇంకా చాలా రిలాక్స్గా, చాలా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతున్నాం మేము. ఇంకా టైం ఉంటే ఇంకొంచెం సేపు చేయాలని కోరుకుంటుంది, కానీ బిజీ వల్ల ఎక్కువ వాకింగ్ చేయలేకపోతున్నాము. కానీ గుడ్, వాకింగ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. ఎన్ని డబ్బులు సంపాదించినా అవి హాస్పిటల్ ఉండకుండా ఆరోగ్యం వల్ల, వాకింగ్ వల్ల 1-2 గంటలు వాకింగ్ చేస్తే హాస్పిటల్ పోయేది అనేదే ఉండదు. నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి ఒక్కసారే జ్వరం వస్తపోయినా, ఇంకేం లేదు. గుడ్, వాకింగ్ చేయడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సార్ మీ పేరు? శ్రీనివాస్, కోడి శ్రీనివాస్. ఓకే, ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఎంఎస్సీ బీఈడి మైనింగ్ రియల్ ఎస్టేట్ చేస్తాను. ఓకే సార్, ఎన్ని ఇయర్స్ నుంచి వాకింగ్ చేస్తున్నారు సార్ మీరు? నేను 6 ఇయర్స్ నుంచి చేస్తాను. ఓకే, వాకింగ్ ప్లస్ యోగా చేస్తాము. యోగా కూడా చేస్తారు? చేస్తాము. యోగా చేయడం వల్ల మా మిత్రుడు మాకు సజెషన్ ఇవ్వడం వల్ల వచ్చి ఇక్కడ యోగా చేయడం జరుగుతుంది. ఈ యోగా చేయడం వల్ల ఉదాహరణకు ఈ కార్ల షోరూమ్లకు కార్లు ఎట్లా రిపేర్ అయితే పోతాయో అట్లే మనుషులు కూడా హాస్పిటల్కి పోకుండా ఇక్కడికి వచ్చి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు హాస్పిటల్కు అడ్మిట్ కాకుండా ఒక యోగా ప్రకృతి ద్వారా మేము మంచి ఆరోగ్యాన్ని పొంది, మంచి ఫలాలు ఎట్లా తింటామో మంచి ఆరోగ్యాన్ని మేము నిత్యం ఈ చేయడం వల్ల అనుభవిస్తాను. చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ప్రతి ఒక్కరికి యోగా, మెడిటేషన్ ప్లస్ వాకింగ్ చేయాలని అందరికీ మా ద్వారా ఏది ప్రతి మంది కొంతమందికి మంచి జరగాలని కోరుతూ ఉద్దేశంతో ముందుకు పోతాను. ఇలా చేయడం వల్ల మాకు నిత్యం మంచి ఆరోగ్యంగా, మంచిగా యాక్టివ్గా ఉంటూ ప్రతి పని ఒక పాజిటివ్ థింకింగ్తో పోతున్నాం. చాలా సంతోషంగా ఉంది మేడం. సార్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వాకింగ్ చేస్తున్నారు సార్? ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు. సో ఎన్ని ఇయర్స్ నుంచి వాకింగ్ చేస్తున్నారు? 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఓకే, 6 ఇయర్స్ నుంచి అంటే సార్ మీకు ఇన్స్పిరేషన్? ఓకే ఓకే. హలో సార్. యా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు? నరసింహులు యాదవ్. ఓకే సార్, ఏం చేస్తుంటారు సార్? నేను
టైర్ డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తుండే 30 ఇయర్స్ నుంచి. ఓకే సార్, ఎన్ని ఇయర్స్ నుంచి వాకింగ్ అండ్ యోగా చేస్తున్నారు? మీరు కూడా యోగా చేస్తున్నారు? యోగా నేను వాకింగ్ చేయబట్టి 12 ఇయర్స్ అయిపోయింది. 12 ఇయర్స్, ఓకే సార్. వచ్చేసి మీరే ఇన్స్పిరేషన్ అని చెప్తున్నారు, సో మీరు ఎలా గైడ్ చేసేసారు సార్ ని? మేము మాకు ఇక్కడ ఒక యోగా ల్యాండ్స్కేప్ యోగా అని ఉన్నది, మాతో పాటు ఒక 40 మెంబర్స్ యోగా చేస్తాం మేము. ఓకే, సూర్య నమస్కారం అండ్ వాకింగ్ చేస్తాం. వాకింగ్ చేయటం వల్ల ఒక 12 అవర్స్ కాదు 14 అవర్స్ కూడా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఆరోగ్యకరంగా ఉండడానికి మనిషి ప్రతి మనిషి 8 అవర్స్ 10 అవర్స్ చేస్తారు, కానీ యోగా వాకింగ్ చేసిన తర్వాత 14 అవర్స్ దాకా కూడా వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు మేము 10 to 15 ఇయర్స్ అయిపోయింది, ఎక్కడ ప్రాబ్లం లేదు. చేయకుంటే మాత్రం కొంచెం నీరసంగా ఇబ్బందికరంగా ఉంటుంది. దాంతోపాటు మా ఫ్రెండ్స్ కూడా అందరూ కూడా ఎంకరేజ్మెంట్ ఉన్నది, చేయాలి, రాకపోయినా వాళ్ళకు ఫోన్ చేయటము, ప్లస్ ఎందుకు రావట్లేదు, కారణం ఏంటిది అని, దానివల్ల మాత్రం మాకు చాలా బాగుంది అని చెప్పటం జరుగుతుంది. అంటే వాకింగ్ చేయడం వల్ల డే మొత్తం ఫ్రెష్గా ఉంటారు, డే మొత్తం ఫ్రెష్గా ఉంటారని మీరు చెప్తున్నారు సార్. ఒకవేళ మీరు వాకింగ్ చేయక ముందుకు బ్లడ్ షుగర్ అలాంటివన్నీ కూడా? షుగర్ కూడా ఉండి, దానివల్ల ఒక కనీసం కారు నడిపేయాలంటే 4 కిలోమీటర్ కూడా మేము కారు నడిపేయలేకపోయినాం. ఈ రోజు మేము 200 కిలోమీటర్ కారు నడిపిస్తున్నాం, డ్రైవర్ లేకుండా కూడా పనిచేయగలుగుతున్నాం. వాకింగ్ యోగా చేయకముందు కనీసం ఒక 5 కిలోమీటర్ కాదు 1 కిలోమీటర్ కూడా నడిచే పరిస్థితి లేదు. వాస్తవంగా నేనైతే నేను ఈ టైర్ డిస్ట్రిబ్యూటర్ ఒక 30 ఇయర్స్ ఉన్నటువంటి అనుభవాన్ని చూసుకుంటే వాకింగ్ వచ్చిన తర్వాత ఇంకో 30 ఇయర్స్ కూడా మేము చేయగలుగుతాం అనే నమ్మకం ఏర్పడింది మాకు. మానవుడి సేవని మాధవ సేవ అంటారు, కానీ ఇప్పుడు మాధవ సేవ మానవుడి సేవగా మారిపోతుంది. అంటే మానవులకి అందరికీ సేవ చేస్తేనే అది దైవ సేవగా భావిస్తూ ఉంటాం. కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు అంటుంటారు. మరి జ్ఞానేంద్ర గుప్తా గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాల భాగంలో అంటే మీరు ఇంకేం చేయబోతున్నారు? మన హరితార ప్రోగ్రాం కింద గవర్నమెంట్ సలహా తీసుకొని పోచంపాటు వరంగల్ రక కాకతీయ కాలువ ఒక 2 లక్షల మొక్కలు నాటాలని ఆలోచన ఉన్నదని గవర్నమెంట్ సహకారం తీసుకొని చేద్దాం అనుకుంటున్నాం. ఒక 3 నెలలు 4 నెలల వ్యవధి అవుతుందండి. ట్రస్ట్ సభ్యులు అందరం కలిసి, ట్రస్ట్ సభ్యులు కాకుండా ఎట్లెట్లా కాలువ పోతూ ఉంటుందో ఆ విలేజ్ కూడా సహకారం తీసుకుంటాం, తీసుకొని చెట్లు పెట్టుకుంటూ పోతామని గవర్నమెంట్ అయినా సహకారం చేస్తే అదొకటి చేయాలని దృఢ సంకల్పం ఉందండి. ఓకే, అంటే మొక్కలు అనేది ఇంకా అవేర్నెస్ చేయాలి, వర్షాలు పడాలి అనే తర్వాత మనకు ఎక్కువగా వర్షాలు పడటం వల్లనే రైతన్నలు హ్యాపీగా ఉంటారు. సో ఈ కార్యక్రమాలు చేయడానికి అండ్ మీకు ఇంకా అవేర్నెస్ చేయడానికి ఎలాంటి మౌలికమైన సదుపాయాలు మీరు సమకూర్చుకుంటున్నారు? మౌలికమైన సదుపాయం అంటే ట్రస్ట్తో పాటు వ్యక్తులు ఒకటి ఆర్థిక సపోర్ట్ కావాలి, అది చేసుకుంటున్నాం కదా. సో హరితహారం ఒక పక్కనేమో వెహికల్స్ ఇలా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒకవేళ చేయటం ఆపేస్తే మీరు మా జనరల్గా ఏం చేస్తుండేవాళ్ళు? అసలు ఇది చేయకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేది ఆపేశారనుకోండి, ఏం చేస్తారు అసలు? ప్రతిరోజు అయితే వాకింగ్ వెళ్తూ ఉంటాం, అట్లా ఒక 15 నుండి 20 మందితో వాకింగ్. మేము వాకింగ్ కూడా ఏం చేస్తామంటే ఎవరు అయితే రాకపోతే ఆ రోజు ఒక 50 రూపీస్ పెనాల్టీ పెట్టుకుంటాం. ఓకే, వాళ్ళు రానప్పుడు ఏంటంటే మెంబర్స్ అలా 50 రూపీస్ జమ్మి అట్లా కలెక్ట్ చేసి ఏదో రకంగా ఇప్పుడు 6 మంత్స్కో 4 మంత్స్కో దానిలో కూడా వచ్చిన దాంతో ఆ ఫ్రెండ్స్తో కూడా ఏదో క్యాంప్ వేస్తామంటామండి. అలా తర్వాత దానికి తోడు ఏంటంటే హెల్త్ బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలని ప్రతి వారం దైవ దర్శనం అవుతుంది, ప్లస్ సైకిల్ కూడా సైకిల్ దొక్కుతాం. అలా ఒక 15 మెంబర్స్ దాకా అంత గ్యాంగ్ కలిసి నిజామాబాద్ దగ్గర మన మదన్ మన విలేజ్ ఉందండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ దిల్రాజు వాళ్ళు కట్టించింది అది, అక్కడికి ప్రతి ఎక్కువ వెళ్తామండి. దానికి తోడు ఏంటంటే బాసర్ వెళ్ళాము, దాని తర్వాత లక్ష్మీనరసింహ స్వామి భీమ్ గారు, ఇవన్నీ సైకిల్ మీదనే. ఓకే, దాని తర్వాత భీమ్వల్ తర్వాత ఏంటంటే వేములవాడ వెళ్ళాము. వేములవాడ 120 కిలోమీటర్స్ వస్తాయండి. ఇప్పుడు చలికాలం స్టార్ట్ కాగానే ఇంకొకటి ఏంటంటే నిజామాబాద్ టు యాదగిరిగుట్ట పోదాం అనుకుంటున్నామండి. సైకిల్ మీదనే
అదొక రెండు రోజులు ప్రోగ్రామ్. ఎందుకు ఇలా ఎంచుకున్నారు సైకిల్ మీద అంత దూర ప్రయాణం, ఎందుకు అంటే ఒక ఎక్సర్సైజ్ కోసమా లేదంటే లేదంటే జనరల్గా వెళ్ళాలి ఒక హాబీగా వెళ్తున్నారు? లేదండి, ఎక్సర్సైజ్ కోసం అండి. ఆరోగ్యం బాగుంటేనే మనం బాగుంటాం, అందరూ బాగుంటారు. ఓకే, మామూలుగా అయితే ఏదైనా సైక్లింగ్ 10K రన్ 5K రన్ అంటే రారని చెప్పేసి ఇలా పుణ్యక్షేత్రం దర్శించుకున్నట్టు ఉంటుంది, ఎక్సర్సైజ్ అయినట్టు కూడా ఉంటుందని ఒక ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నారు. సో యువత అనేది అండ్ ఇంకా మీరు ఫ్రెండ్స్ కానీ తర్వాత నైబర్స్ కానీ స్నేహితులు కానీ ఇంకా అందరు కలిసి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? మన ప్రతిసారి ఏదైనా కొత్త కొత్త ప్రోగ్రామ్ వచ్చినప్పుడు కూడా అందరం కలిసి ఫ్రెండ్స్ ఒక 15-20 మెంబర్స్ కలిసి షేర్ చేసుకుంటామండి. అలా ఏ ప్రోగ్రామ్ వచ్చినా కానీ దానికి షేర్ చేసుకుని వెళ్తూ ఉంటాం ప్రోగ్రామ్స్. ఇప్పటిదాకా ఎన్ని వేల ప్రోగ్రామ్స్ జరిగాయి, ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు? నేను ఇప్పటివరకు ఒక 10,000 మందికి సేవ చేశానండి నా ట్రస్ట్ ద్వారా. అంటే ఎడ్యుకేషన్ అనేది మీది ఇంటర్తో స్టాప్ చేశారు కదా, స్కూల్కి సంబంధించి పిల్లలకు కానీ అండ్ పూర్ పీపుల్ కానీ ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళలో విద్యను ఇంకా అభివృద్ధి చెందాలి, విజ్ఞానం పెంచాలన్న ఉద్దేశంతో స్కూల్స్ వైపు ఏమైనా చేస్తున్నారు? అదొకటి ఆలోచన ఉందండి. అదంటే ఎవరైతే తల్లిదండ్రులు లేని వాళ్ళకు వాళ్ళని అడాప్ట్ చేసుకొని మా ట్రస్ట్కి వెళ్ళి వాళ్ళకు చదివించి వాళ్ళని చదివిస్తే ఏంటంటే వాళ్ళతో పాటు ఇంకొక 10 మంది తయారవుతారండి ఉన్నత విద్య. మేము విద్యను నేర్పితే చాలా బాగుంటుందని అదొకటి ఎన్నుకున్నామండి, కానీ కొంచెం టైం తీసుకుంటుంది దానికి. ఓకే, అంటే మిగతా అన్నీ కూడా ఆలోచనలో ఉన్నాయి కాబట్టి అండ్ మిగతా చేసిన కార్యక్రమాలు మాత్రం ఇవి మాత్రం రన్ చేస్తున్నారు. మరి ఎటువంటి సంస్థల ద్వారా మీకు ప్రశంసల జల్లు కురిసింది? అంటే మీ తాతగారు అండ్ సినారే గారు మంచి స్నేహితులు అని విన్నాం, ఒకే బెంచ్ మేట్, ఒకే రూమ్మేట్, కవితలు రాస్తూ ఉండేవాళ్ళు. సినారే గారిని ఎప్పుడైనా కలవడం జరిగిందా? సినారే నేను ఒకసారి కలిశానండి. తాతను వాళ్ళు క్లాస్మేట్స్, రూమ్మేట్స్. సినారే గారు వారి గారు గారు సార్ గారు కూడా మా పక్క హనుమాజీపేట అండి, మాకు చాలా దగ్గర, నియరెస్ట్, జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ మా విలేజ్కు వాళ్ళ విలేజ్కు. మా తాత చెప్తూ ఉండేవాడు అట్లా కవిత్వాలు రాసుకుంటూ చెప్తూ ఉండేవాడు. మా తాత పేరు కూడా కవిత్వాల రాజేశం అంటుండే చుట్టుపక్కల విలేజ్. సో కవిత్వం రాయటం ద్వారా ఐడెంటిఫికేషన్ అలా తీసుకుంటుంది. ఓకే, సో సినారే గారిని ఎప్పుడైనా కలవటం, వారి నుంచి అవార్డు తీసుకోవటం ఎలాంటి జరిగాయి? సార్ ఉన్నప్పుడు ఒకసారి కలిశాను, తర్వాత సీనారెడ్డి తర్వాత పురస్కారం కూడా తీసుకున్నాను వాళ్ళ జన్మదిన సందర్భంగా, అప్పుడు నేను తీసుకున్నాను ఒకటి. ఓకే, ఇంకా మహానటి అంటే మాకు గుర్తొచ్చేది సావిత్రి గారు. సో సావిత్రి గారి పేరు మీద పురస్కారం తీసుకోవడం జరిగింది కదా. సావిత్రి అకాడమీ వాళ్ళు నన్ను గుర్తించి విజయవాడ పిలుచుకొని నాకు ఇచ్చారండి, చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఎలాంటి సంస్థల నుంచి అందుకున్నారు? వండర్ బుక్స్ కానీ, జీనియస్ బుక్ కానీ, మన వరల్డ్ బుక్స్ అవన్నీ చాలా తీసుకున్నాను అలా ఇప్పటికీ. ఓకే, ఇప్పుడు సంస్థల నుంచి మీరు అవార్డ్స్ తీసుకుంటూ ఉంటే మీతో పాటు చేస్తున్న సేవకులు ఉంటూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇన్స్పిరేషన్గా అనిపిస్తుందా లేదంటే మీరు అవార్డ్స్ కోసమే ప్రోగ్రామ్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందా, మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఏ రోజు కూడా అది రావాలి ఇది రావాలని చేయనండి, నాదేదో నేను చేసుకుంటూ పోతాను, నన్ను గుర్తించి వాళ్ళు ఇస్తారు. ఓకే, నాకు ఇది అది అని ఆలోచన ఏముండదు ఎప్పుడు కూడా, నాకు పేరు రావాలి అదని ఏముండదు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. అంటే మీలాగా సేవలు చేస్తున్న వాళ్ళకి అండ్ ఇంకా సంస్థల వాళ్ళకి, ఎన్జిఓస్ చాలా ఉన్నాయి కదా, రకరకాల సంస్థలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళకి మీరు ఎలాంటి చేదుడు వాదుడుగా ఉంటారు, ఎలాంటి సలహా ఇస్తూ ఉంటారు, ఎలా చేస్తే బాగుంటుంది అంటుంటారు? ఎవరు వచ్చి నన్ను అడిగినా కానీ వాళ్ళకు దానికి సంబంధించింది నేను ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాను. ఓకే, తర్వాత నాతో ఏదైనా హెల్ప్ అయితే వాళ్ళకి చేస్తాను కంపల్సరీ. అట్లా ఇప్పటివరకు అలా చేసుకుంటూ పోతున్నాను. ఓకే, ఇటు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫ్లెక్స్ వచ్చాయి, సో ఫ్లెక్స్ వచ్చినప్పుడు కూడా మీరు కార్యక్రమాలు చేపట్టారన్నారు, మెడికల్ క్యాంప్స్ అవన్నీ కూడా, సో వాటి గురించి చెప్పండి. మెడికల్ క్యాంప్స్ ఒక 2-3 చేసామండి. అంటే మీరే మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తారా లేదంటే అవసరం ఉన్న వరకు క్యాంప్కు కొన్ని మెడిసిన్ కూడా ఇస్తామని అట్లా అట్లా అలా క్యాంప్కు మెడిసిన్ కూడా ఇచ్చేవాళ్ళం టోటల్గా. అంటే ప్రతి ఒక్కరికి జీవితంలో జ్ఞాపకాలు అనేవి ఎప్పుడు మధురంగా ఉంటాయి. మీ మర్చిపోలేని సంఘటన అంటూ ఏంటండి? ఇన్ని రకాల సేవా కార్యక్రమాల పైన దాదాపు 10,000 పీపుల్స్కి మీ సేవలు అందించారు. మర్చిపోయింది ఏంటంటే నాకు ఆ బెంగళూరు దగ్గర ఇన్సిడెంట్ చూసిన తర్వాతనే అదొకటి లైఫ్లో అండి. దాని తర్వాత నా ట్రస్ట్కు రకరకాల ఫోన్స్ వస్తూ ఉంటాయి. లాస్ట్ ఒక 6 మంత్స్ 1 ఇయర్ బ్యాక్ కొన్ని సందర్భాలు ఎలా వచ్చినాయంటే, ఫ్యామిలీ ఇద్దరే వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ ఒకతే ఒక ఆమెనే,
హస్బెండ్ ఏంటంటే చనిపోయాడు, వాళ్ళకు తల్లిదండ్రులు ఎవరు లేరు, వాళ్ళకు హస్బెండ్కు లేరు, ఇక్కడ ఉన్న లేడీలకు లేరు. లేకపోతే వాళ్ళు నన్ను అడిగారు, మాకు ఎవరు లేరండి, దాన సంస్కారాలు కూడా ఏనికి ఏమి లేవు అని అంటే, అప్పుడు నేను అప్పుడు అది ఒకటి మనసులో చలించింది చాలా, రే ఇలా కూడా ఉంటుందా అని. వాళ్ళకి అడిగితే ఏది అవసరం ఉంటే అది వాళ్ళకి ప్రొవైడ్ చేశారండి. అలా ఒక ఇప్పటికొక 60 నుండి 70 రకరకాల ఫోన్లు వస్తాయి. ఓకే, సో ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా చేయాలని, మన తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా మీరు చేస్తున్న పనులు, మీరు వెహికల్స్ ద్వారా ప్రొవైడ్ చేసిన ఫుడ్ అండ్ వాటర్ కానీ, అంతిమ సంస్కారానికి ఉపయోగించే అమూల్యమైన ధన సంపాదన కూడా వాళ్ళకి అందించాలని కోరుకుంటూ, ఈ బ్రేక్ఫాస్ట్ షోకి వచ్చినందుకు, మంచి మాటలు మాతో షేర్ చేసుకున్నందుకు ప్రభాత వేళ, మీకు అని వెనక వేళ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇదండి ఈరోజు అతిథి చెప్పిన విశేషాలు. మరో అతిథితో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు, నమస్కారం.